हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो में मैं डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज स्टूडेंट्स अड़क इंपॉर्टेंट क्वेश्चन गुरी आंसर तेजुक ट्राई चाहिए। वीडियो इंटरेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेयर इक टॉपिक स्टार्ट मुझे नचिन रिक्वेस्ट इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते यूजफुल इलांट वीडियो कोसम सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक वच्चेसिनट्लयिते मेन मन कोई कामेंट्स अयिते वच्चायि, वाट रिलेटेड मन डिस्कस चेसुकुंटू वन बै वन आंसर्स ट्राई चेद्दाम। इक्कड फस्ट कामेंट गमनिंचिनट्लयिते मनकु अडुगुतुन्नारंटे ब्रो यूनिवर्सिटीलो हास्टल फी अंटे यूनिवर्सिटीलो हास्टल अनेदि फ्री आफ कास्ट लेदा पे चेयाला अनि मनकैते अडुगुतुन्नारु। इक्कड गुर्तुपेट्टुकोंडि डेफिनेट गा मीरु अनेदि पे चेयाली, फ्री आफ कास्ट अनेदि एक्कड कूडा अवैलबिलिटी गा उंडदु। डेफिनेट गा मीरु मनी पे चेसि हास्टल लो अनेदि जॉइन अव्वाल्सि उंटदि। इक्कड मनी एंत उंटदंटे मनकु आनन एवरेज गा पर् मंत 2500 टू 3000 अयिते मनकैते उंटदन्नमाट। इन केस अला काकुंडा मीरु बयट एक्कडन्ना उन्ना కూడా మినిమం టు మినిమం అదే ఎంతైతే మనీ హాస్టల్లో కలెక్ట్ చేస్తారో సేమ్ అంతే మనీ అయితే వస్తుంది। అలా లేకుండా మీరు ఏదైనా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక రూమ్లో ఉన్నట్టు ఇలా ఏమైనా మూవ్ అయ్యారంటే కొంచెం బెనిఫిటెడ్గా ఉంటుంది, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, కంప్లీట్గా మనీ అయితే పే చేయాలి। అది కూడా పర్ మంత్ 2500 టు 3000 రూపీస్ అయితే పే అనేది చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నానంటే బ్రో, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఫీ రియంబర్మెంట్కి ఎలిజిబుల్ అయితే మనకు విద్యా దీవెన దాంతోపాటు వసతి దీవెన కూడా మనకు వస్తాయి కదా అని మనకైతే అడుగుతున్నారు। దాంతోపాటు మరి సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి ఫీజ్ రెంబర్మెంట్ వస్తుందా అని కూడా మనకైతే అడుగుతున్నారు। ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీజ్ రెంబర్మెంట్ అన్న దాంతోపాటు ఈ యొక్క విద్యా దీవెన అన్న రెండు ఒకటే అనమాట, అవేం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కాదు, జస్ట్ నేమ్ అయితే మార్చారో ఆ రెండు ఒకటే కాబట్టి ఫీజ్ రెంబర్మెంట్ ఇది ఒకటే। ఆ తర్వాత వసతి దీవెన అన్నది కంప్లీట్గా దీనికి ఇంటర్నల్లో కొంచెం ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి, మీ రిలేటెడ్గా ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళని అడిగి కొంచెం క్లియర్గా అయితే కనుక్కోండి, మ్యాక్సిమం కేసెస్లో వస్తుంది అనమాట, డౌట్ అయితే లేదు। ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్కి ఫీజ్ రెంబర్మెంట్ వస్తుందా అంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాల్సి ఉంటుంది అనమాట। ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ అంటే మీరు ఓన్గా మనీ అనేది పే చేసి జాయిన్ అవ్వడం లాగా మనకైతే వస్తుంది, కానీ ఇక్కడ కూడా సెల్ఫ్ సపోర్టింగ్ ఏమున్నది కంప్లీట్గా ఒక యూనివర్సిటీలోనే సెల్ఫ్ సపోర్టింగ్ అని సపరేట్గా అన్నది పెట్టేశారనమాట। బట్ అకార్డింగ్ టు మనకు ఈ యొక్క ఫీజ్ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీలో ఏ విధంగానైనా సీట్ వచ్చినా మీకు ఎలిజిబిలిటీ అంటే ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది అని మనకు క్లియర్గా అయితే చెప్పారు, అంటే త్రూ పీజీసెట్ ద్వారా మీకు యూనివర్సిటీలో ఎలాంటి దాంట్లో సీటు వచ్చినా సరే మీకు ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది అని వాళ్ళు అయితే చెప్పారు। అలాంటప్పుడు సెల్ఫ్ సపోర్టింగ్లో చదివినా కూడా రావాల్సి ఉంటుంది, మరి నిజంగా వస్తుందా రాదా అన్నది నాకైతే ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు, ఎందుకంటే ఈ యొక్క సెల్ఫ్ సపోర్టింగ్ కాన్సెప్టే నేను దాదాపు దీనికి మాత్రమే ఇంప్లిమెంట్ అయితే చేశారు, ఇంకా రిమైనింగ్ దానిలోకి ఎక్కడా కూడా ఇది అయితే లేదు, ఓన్లీ యూనివర్సిటీ దాంతోపాటు సెల్ఫ్ ఫైనాన్స్ ఈ రెండు మాత్రమే ఉండే। ఆ తర్వాత సెల్ఫ్ సపోర్టింగ్ అన్నది దీనికి మాత్రమే పెట్టారు కాబట్టి మనకి నిజంగా ఫీజ్ రెంబర్మెంట్ వస్తుందా రాదా అన్నది క్లారిటీగా అయితే లేదు, మేబీ రావచ్చనే నేనైతే బిలీవ్ చేస్తున్నా। ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మనకి సేమ్ మనకి ఇక్కడ అడుగుతున్నానంటే మనకు షార్ట్ ఫామ్స్ అయితే ఇచ్చేసి వీటి రిలేటెడ్గా ఏంటి బ్రో ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు। ఇక్కడ ఏయూసిఎస్, దాని తర్వాత ఏయూసిఎస్ఎస్ఎఫ్, మనకు SSS ఈ త్రీ ఏంటి, దాంతోపాటు ఇంకా సిపి అని ఎస్ అని ఇలా కూడా చాలా ఉన్నాయన్నమాట, అవేంటని కూడా చాలామంది అడుగుతున్నారు। యాక్చువల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కేవలం ఇక్కడ ఏవైతే త్రీ కనబడిస్తున్నాయో వీటి రిలేటెడ్గా మాత్రమే మనకైతే తెలుసు। యాక్చువల్గా మెయిన్ నేమ్తో ఉన్నది వచ్చేటప్పటికి యూనివర్సిటీ అనమాట, అది మెయిన్గా వైట్ కలర్లో ఉన్నా సరే సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి అయితే వస్తుంది కాబట్టి అది కూడా మనకు యూనివర్సిటీలు అంటే ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళే చదువుతారు, కాకపోతే కొన్ని సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ నేమ్ పెట్టి మనకు సపరేట్ అయితే తీసుంటారు, బట్ స్టడీయింగ్ అంతా కలిపి యూనివర్సిటీలోనే ఉంటుంది, ఇది మెయిన్గా నార్మల్ యూనివర్సిటీ అనమాట, అంటే యూనివర్సిటీ ఇది। ఆ తర్వాత ఎస్ఎఫ్ అని ఉండేది వచ్చేప్పటికి సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, ఇది దీంట్లో ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లేదంటే వాళ్ళే పే చేసుకోవాలి, ఇది సెల్ఫ్ సపోర్టింగ్, ఇక్కడ ఫీజ్ రెంబర్మెంట్ వస్తుందో రాదా క్లారిటీగా అయితే తెలీదు, బట్ నాకు తెలిసి ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తుంది, ఇది మెయిన్గా ఎస్ఎస్ ఉంటే సెల్ఫ్ సపోర్టింగ్, ఇంకా అలా కాకోకుండా పి అని చెప్పి ఎస్పీ అని చెప్పి ఉత్తఎస్ అని చెప్పి ఇలా చాలా అయితే ఉన్నాయి, వాటి రిలేటెడ్గా ఏంటి ఆ యొక్క అబ్రివేషన్స్ అన్నది ఎక్కడా కూడా మనకు మెన్షన్ అయితే చేయలేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే లేదనమాట। ఇన్ కేస్ మనకు డెఫినెట్గా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏవైతే త్రీ కనబడిస్తున్నాయో ఈ యొక్క ఆర్డర్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చి ఆ తర్వాత పాసిబుల్ అన్నట్టయితే మీకు ఏవైతే సిఎఫ్ ఇలాంటివి కనబడిస్తున్నాయి కదా అవి వెబ్ ఆప్షన్స్లో ఇచ్చి ఫైనల్లీ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇన్ కేస్
ఇన్కేస్ మీకు సీట్ వచ్చేటటువంటి ఇక్కడే వస్తుంది కాబట్టి అప్పుడు ఎలానో ఫీజ్ రెంబర్మెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది కాబట్టి టెన్షన్ అయితే అవసరం లేదు. ఇన్కేస్ అక్కడ రాకపోయినా మీకు కింద రిమైనింగ్లో ఉన్న కాలేజ్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎటు చూసుకున్నా ఏదో ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చండి అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.